ఒక్కసారి హాల్ అంతా దద్దరిల్లిపోయే విధంగా దేశమంతా చూస్తున్నటువంటి సన్నివేశం అంతా పులకించిపోయే విధంగా మన గౌరవాధ్యక్షులకి ఘనంగా చప్పట్లతో మనం 60 సెకండ్లు చప్పట్లతో ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం అందరం కలిసి వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించి సన్మానిస్తున్నారు పెద్దలు గట్టిగా చప్పట్లు వినబడట్లేదు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ వేదిక మీద మైక్ ఒకసారి అశోక్ గారు సాయి సార్ 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 మైక్ ఆన్ చేయి అశోక్ అన్న గౌరవనీయులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత పార్టీ సెక్రటరీ జనరల్ గారు డాక్టర్ కె కేశవరావు గారు స్వాగత వచనాలు చెప్తారు మిత్రులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్రధాన నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 21వ ప్లెనరీకి విచ్చేసిన టిఆర్ఎస్ ప్రతినిధులకి అందరికీ స్వాగతం నేడు ఒక పర్వదినం కేసీఆర్ అసాధారణ ప్రతిభ దక్షత టిఆర్ఎస్ ను రాజకీయ శక్తిగా తీర్చింది అనేక అనుమానాలు అవమానాలు మధ్య కఠోరమైన లక్ష్యాన్ని కేసీఆర్ సాధించారు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్ తనకంటూ ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాని తూచా తప్పకుండా పాటిస్తున్నందువల్లే ఇంత తక్కువ వ్యవధిలో మనం అద్భుత విజయాలు సాధించాం నీళ్లు నిధులు నియమకాలు అనే ఉద్యమం ట్యాగ్ లైన్ సాకారమయ్యే దశకు తెలంగాణ చేరుకున్నదంటే కేసీఆర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలంగాణలో 9 విద్యుత్ రంగం సాధించిన అద్భుతమైన ప్రగతి ఒక్కటి చాలు కేసీఆర్ సమర్థ పాలకుడిని చెప్పడానికి కరెంట్ వెలుగులతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారింది తెలంగాణ త్వరలోనే 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని చేరుకునే చరిత్ర సృష్టించబోతున్నది గతంలో కాగితాలు చిలపలకాలకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ చేసిన భాగీరథ ప్రయత్నం వల్ల మన కళ్ళ ముందున్నాయి సాగు తాగు నీళ్లకు కటకలాడిన తెలంగాణ ఇప్పుడు జలబండాగారంగా మారింది వలసలు ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరింది రైతు బంధు 24 గంటలు ఉచిత విద్యుత్తులతో వ్యవసాయ రూపురేఖలే మారిపోయాయి దేశంలో ఎక్కడ లేని దళిత బంధు మరి ఇతర సంక్షేమ పథకాలతో తెలంగాణ పేదరికం తగ్గుముఖం పట్టింది అభివృద్ధికి కూలమానాలుగా భావించే ప్రతి అంశంలోనూ తెలంగాణ దేశ సగటు కన్నా ఎక్కువగానే ఉంది తెలంగాణ తలసరి ఆదాయం జీఎస్డిపి 8 ఏళ్లలోనే రెట్టింపు కావడం ఆర్థిక రంగం ఎంత బలంగా ఉందో చాటుతుంది ఉద్యోగాల కల్పన విషయంలో చూసిన మౌలిక సదుపాయాల ఏర్పాటులో చూసిన తెలంగాణ దేశానికి తలమానికంగా మారింది తెలంగాణ అభివృద్ధి ఎంత ఉన్నా సామాన్యకుడు అర్థమైన ప్రతిపక్షాలు రోజు విమర్శలు చేయడం బాధాకరం కేసీఆర్ పనితనం ముందు ప్రతిపక్షాలు అబద్ధాలు నిలబడవు నర నరాన తెలంగాణ మేలునే నింపుకున్న కేసీఆర్ ఆశయం ముందు ప్రత్యర్థుల ఆటలు పనిచేయవు రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు కేంద్రం అనుసరిస్తున్న వివక్ష తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నాయి కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం కేంద్రాన్ని ప్రస్తుత నేతలను రకరకాలుగా వేధిస్తున్నారు బీజేపీ దాని అనుబంధ సంస్థలు మతపరమైన అంశాల తెరపైకి తెస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయి
తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన కేసీఆర్ దేశంలో జరుగుతున్న దారుణాలపై యుద్ధం ప్రకటించడం శుభ సూచకం. ఈనాడు దేశ ప్రజల దృష్టి తెలంగాణ మరి కేసీఆర్ పైనే ఉంది. ఇటు తెలంగాణ మిలమిల మెరుస్తూ ఉంటే అటు దేశం అధోగతిన ఉంది. దేశం సంక్షేమ లక్ష్యం తప్పింది, అభివృద్ధి కుంటుపడింది, ధరలు ఆకాశానికి అంటుతున్నాయి, నిరుద్యోగం ఎప్పుడు లేనంత ఎక్కువగా పెరిగిపోయింది, విభజన రాజకీయాలు మత పిచ్చి తాండమాడుతున్నాయి. ఇదే పరిస్థితుల్లో ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే దేశమే కనుమరుగవుతుందనే అనుమానం నాకుంది. దేశం మార్పు కోరుకుంటున్నది, చిన్న మార్పులు సరిపోవు, మౌలిక మార్పులు కావాలి, స్ట్రక్చరల్ చేంజెస్ కావాలని వారు ఎప్పుడు అంటూ ఉంటారు. వాటిపై చర్చ జరగాలి, అదే మా నాయకుడు కోరుకుంటున్నది. మన అస్తిత్వం మన రాజ్యాంగంపై ఆధారపడి ఉన్నది. మనది సమఖ్య రాష్ట్రమా కేంద్రీకృత రాష్ట్రమా అనే మీమాంస మన వెన్ను తడుతూనే ఉంది. ప్రజల గురించి రాజ్యాంగమా, రాజ్యాంగ పరిధిలో ప్రజల అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే రాజ్యాంగంపై బలమైన చర్చ జరగాలి అని మన నేత ఎప్పుడు చెప్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరా అభివృద్ధి నమూనా అమలు చేయబడాలి అంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కలిసి వచ్చే పార్టీలతో, టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబడేందుకు క్రియాశీలక పాత్ర పోషించే సమయం ఆసన్నమైంది. తెలంగాణ బాగు చేసుకున్నట్టు దేశాన్ని బాగు చేసే పనిలో కేసీఆర్ విజయం సాధించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. నా ప్రసంగానికి ముగింపుగా ఒక మాట మాత్రం చెప్తా ఉన్నాను. అయ్యా, ఎందరో సమర్థులు వచ్చారు, పోయారు. నేను 83 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. 60 సంవత్సరాలకు పైగా పాలిటిక్స్లో ప్రజా జీవితంలోనే చూశాను. కానీ మీ విజన్ నేడు నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సార్, యు ఆర్ ఎ విజనరీ. ఆ ముందు చూపు మీ ఒక్కళ్ళలోనే ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుగురించే దేశమంతా కాకాయ కూస్తూ ఉంది. కేసీఆర్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ హై, కేసీఆర్ ఆగే బడో దేశ్ తుమారే సాథ్ హై. జై తెలంగాణ. పార్టీ అధ్యక్ష